హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఈ పచ్చడి ఇలా చేసుకుంటే ఒక నెల వరకు నిల్వ ఉంటుందండి. ఫస్ట్ అయితే మనం చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఉప్పు ఇప్పుడు కొంచెమే వేసుకోండి, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకొని ఈ చికెన్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చి అవి మళ్ళీ ఇంకిపోయే వరకు మనం ఈ చికెన్ని ఇలా ఉడకనివ్వాలి. ఇలా నీళ్ళు వచ్చేస్తాయి, మళ్ళీ ఇవి ఇంకిపోయే వరకు మనం స్టవ్ మీదనే ఉంచేసి ఉడకనివ్వాలి. ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయాక ఇప్పుడు స్టవ్ మీద మనం కళాయి పెట్టేసుకొని అందులో పల్లి ఆయిలే వేసుకోవాలండి. అప్పుడే పచ్చడి టేస్ట్ ఉంటుంది. అంటే సన్ఫ్లవర్ కూడా వాడవచ్చు, పల్లి ఆయిల్ అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. శనగ నూనె వాడితే చాలా బాగుంటుందండి పచ్చడి. ఇలా చికెన్ అంతా మనం ఫ్రై చేసుకోవాలి. అయితే నేనైతే బోన్స్ తోటే చికెన్ తీసుకున్నాను, మీరు కావాలంటే బోన్లెస్ అయినా తీసుకోండి. బోన్స్ ఉన్నా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. చాయిస్ మీది, బోన్లెస్ కావాలంటే తీసుకోవచ్చు. ఇలా ఇదంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై చేశాక మళ్ళీ ఆ ఆయిల్ని వాడొద్దండి, నిల్వ కూడా ఉంచొద్దు. అందుకని మనం సర్పూన్ వేసుకోవాలి ఆయిల్ కూడా. మళ్ళీ వేరే కర్రీస్కి వాడినా బాగోదు, అందుకని మనం ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. మీరు ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు, ఇంకా టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇందాక కొంచెమే వేసుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్కి సరిపోను వేసుకోండి. ఇంకా కారం కూడా టేస్ట్కి సరిపోను వేసుకోండి. ఇలా టేస్ట్కి సరిపోను ఉప్పు కారం వేసుకున్నాక మళ్ళీ మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇలా ఈ చికెన్ అంతా వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో వేసాం కదా ఉప్పు కారం, ఇదంతా ముక్కకి బాగా పట్టే వరకు ఇంకొక 5 నిమిషాలు మనం ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో ధనియాలు, గరం మసాలా వేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులో గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా చల్లారాక ఆయిల్ అంతా ముక్కలకి పట్టేస్తుందండి, అసలు మనకి ఆయిలే కనిపించదు. ఇప్పుడు గరం మసాలా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని దీన్ని చల్లారనిద్దాము. చల్లారాక ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసుకోవాలి. ఇలా చల్లారాక చూడండి ఆయిల్ మొత్తం పట్టేసింది ముక్కలకి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసుకోవాలి. ఈ పచ్చడి ఒక నెల వరకు నిల్వ ఉంటుందండి. చాలామంది పిల్లలు హాస్టల్లో ఉంటా ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి పంపించండి, చాలా బాగుంటుంది. ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది, మనం బాయిల్ చేసి ఫ్రై చేసాం కాబట్టి ముక్క సాఫ్ట్గా వస్తుంది. ఇలా నిమ్మరసం వేసి బాగా కలిపేసుకొని మనం ఒక బాక్స్లో పెట్టేసుకోవచ్చు. అంతే అండి చికెన్ పచ్చడి రెడీ. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.